కూల్చిబేతల పరంపర అమరావతి నుంచి వైజాగ్కు చేరింది. అక్రమాలపై ఉక్కుపాదం మోపుతామన్న జగన్ ప్రభుత్వం అదే పంథాను కొనసాగించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కూల్చివేతలు చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఎవరిని ఉపేక్షించేది లేదంటున్నారు అధికారులు. అక్రమాలు అవినీతికి తమ ప్రభుత్వంలో తావులేదని చెప్పిన వైసీపీ సర్కారు అదే దూకుడును కొనసాగిస్తోంది. మొట్టమొదటగా మాజీ సీఎం ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం పక్కనున్న ప్రజావేదికను నేలమట్టం చేశారు అధికారులు. ఆ తర్వాత మరికొన్ని అక్రమ కట్టడాలకు సంబంధించి అమరావతి, ఉండవల్లి, కరకట్టకు నానుకున్న వాటిపై దృష్టి పెట్టారు. ఈ తంతిలా కొనసాగుతుండగానే కృష్ణానదికి వరద నీరు చేరడంతో ప్రభుత్వ వాదనకు మరింత బలం చేకూరింది. తాజాగా విశాఖలో వెలిసిన అక్రమ కట్టడాలపై దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం. జీవీఎంసీ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి అవంతి శ్రీనివాస్ అక్రమ కట్టడాలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. అక్రమ కట్టడాల విషయంలో ఎందుకు మొద్దునిద్ర వహిస్తున్నారంటూ అధికారులకు క్లాస్ పీకారు. ఎవరినీ ఉపేక్షించవద్దన్నారు. అవినీతి మీద కూడా కలెక్టర్ గారికి, అందుకని ఆయన స్పెషల్ ఆఫీసరు జీవీఎంసీకి ఒక ఎంక్వైరీ, విజిలెన్స్ ఎంక్వైరీ కూడా వేసి తప్పనిసరిగా ఆ తప్పు పనులు కూడా సరిదిద్దామని స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ గారిని కూడా కోరడం జరిగింది. ఉన్నాయి వాటి అన్నింటి మీద జోనల్ కమిషనర్స్కి, ఆ సిపిలకి, చీఫ్ ప్లానర్కి, ఏసీపీలకు కూడా చెప్పారు. మంత్రి ఆదేశాల మేరకు జీవీఎంసీ అధికారులు అక్రమ కట్టడాల పని పట్టేందుకు సిద్ధమయ్యారు. నిబంధనలు పాటించని నిర్మాణాల సంఖ్య 10,000 వరకు ఉంటుందని అంచనా వేశారు అధికారులు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు. నిబంధనలకు లోబడి క్రమబద్ధీకరించుకునేందుకు ఈ నెలాఖరు వరకు అవకాశం ఇచ్చారు అధికారులు. ది లిస్ట్ వాజ్ మేడ్ ఎర్లియర్ అండి, మచ్ బిఫోర్ ఐ జాయిన్డ్. ఆ లిస్ట్ ఏవైతే ఇల్లీగల్ బిల్డింగ్స్ ఉన్నాయో టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి, ఆల్ ఏసీపీస్ నుంచి తీసుకోవడం జరిగింది. ఐడెంటిఫైడ్ అబౌట్ 10,000 బిల్డింగ్స్ ఆ విధంగా. సో ఒక్కొక్కటి వీ హ్యావ్ టు ఫాలో డ్యూ ప్రొసీజర్ అండ్ యూ నో ఇమీడియట్లీ మేము ఐడెంటిఫై చేసినామని వెంటనే కోర్టుకు వెళ్తారు. అక్కడ నుంచి డ్యూ ప్రాసెస్ అంటారు. డ్యూ ప్రాసెస్ అంటే మాకు నెల రోజుల ప్రాసెసే ఉంటుంది. సో ఇట్స్ హ్యాపెనింగ్, దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్. అక్రమ నిర్మాణాల లిస్టులో టీడీపీ నేతల పేర్లు కూడా ఉండడం ఇప్పుడు విశాఖలో హాట్ టాపిక్గా మారింది. సీతంపేటలోని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తన కాంప్లెక్స్కు బీపీఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. దీంతో బిల్డింగ్ కూల్చివేత పనులు చేపట్టారు అధికారులు. ఈలోగా పీలా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గెస్ట్ హౌస్కు నోటీసులిచ్చారు. ఇదంతా రాజకీయ కక్షతోనే సాగుతోందంటున్నారు టీడీపీ నేతలు. కొద్ది రోజుల క్రితమే ఎంవీపీ కాలనీలో జయభేరి ట్రూ వాల్యూకు చెందిన తాత్కాలిక నిర్మాణాన్ని కూడా తొలగించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్కు కూడా నోటీసులు పంపారు.